రైతు సంక్షేమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాగా నిలుస్తున్నారని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కాదన్నా 100% ధాన్యం కొనుగోలు చేయడానికి ఆదేశాలు జారీ చేశారని మార్కెట్ కమిటీ చైర్మన్ పోదరి సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. పెదపల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట్, నవాబ్పేట్, నాగేపల్లి, లత్నాపూర్, రత్నాపూర్, కలవచల్ల, లొంకకేసారం, సుందెళ్ళ, ముత్యాల, చందనాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ అరెల్లి దేవక కుమ్రయ్య, జడ్పీటీసీ మేదరబోయిన శారదా కుమార్ యాదవ్, పీఎస్సీఎస్ చైర్మన్ ఎనగంటి భాస్కర్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతును రాజును చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా మద్దతు ధరకు మంగళం పాడినా రైతు బాగుండాలని కోరుకునే రైతు బాంధవుడు కేసీఆర్ ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను పునరుద్ధరించారని కొనియాడారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులెవరూ అపోహలకు తావు లేకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ మాయిశ్చర్ వచ్చాక సీరియల్ ప్రకారం ధాన్యం కాటా వేయించుకోవాలని, రైతుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయని తెలిపారు. అవన్నింటినీ కూడా కొనసాగించడానికి నిర్ణయం తీసుకుని రైతులకు అండగా నిలవడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా రైతులు ధాన్యం ఎక్కడైనా అమ్ముకోవచ్చు, రైతుకు మద్దతు ధర ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం లేదని రైతుల నడ్డి విరిసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు అండగా నిలవడానికి మద్దతు ధర చెల్లించి ప్రతి గింజను కొనుగోలు చేయడానికి, అదేవిధంగా కరోనా కేసులు పెరుగుతున్న నేతృత్వంలో సోషల్ డిస్టెన్స్ పాటించి అందరు రైతులు వారి వారి గ్రామాల్లో అమ్ముకునే విధంగా పాత కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరిగింది. ఈ సందర్భంగా రైతుల పక్షాన మేము రైతు బాంధవుడు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులందరూ కూడా సీరియల్ ప్రకారం మాయిశ్చర్ వచ్చిన తర్వాత సర్టిఫై చేయించుకొని కరోనా నిబంధనలను పాటించి మీ ధాన్యాన్ని విక్రయించుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తాయి కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందద్దు. మీ ప్రతి గింజ కొనుగోలు పూర్తయిన తర్వాతనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను బంద్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు తమ ధాన్యాన్ని అంటే సీరియల్ ప్రకారం విక్రయించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.